తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట నా ఆత్మీయులారా మీకు హృదయపూర్వక వందనాలు. దేవుని అపారమైన కృప ద్వారా ఈ రోజు ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. ఈ వాక్యం నీ ఆత్మీయ జీవితానికి మేలుకరముగా దీవనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలని నేను కోరుతున్నాను. కేవలం ఈ వాక్యం పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా నీకు అందిస్తున్నాను. ఈ వాక్యం నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేసి నిన్ను స్థిరపరిచి దృఢపరిచి బలపరుస్తుందని నమ్ముతున్నాను. నేటి మన దైవ సందేశం ధైర్యము తెచ్చుకో, మంచి ఆత్మీయ సందేశం. ఆత్మీయులారా, నీ ఆత్మీయ పోరాటంలో ఎదురైతున్న పరిస్థితులను బట్టి, ఎదురైతున్న పోరాటాలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఒకవేళ నీ ఎదురుగా ఉన్న వ్యతిరేక పరిస్థితుల మధ్యలో నువ్వు నిరాశ పడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావేమో, నేను ఒంటరి వాడనని ఒంటరి దానని నలిగిపోతున్నావేమో, ఈరోజు నా ప్రభు నీతో చెప్తున్న మాట ధైర్యము తెచ్చుకొనుము అని చెప్తున్నాడు. నీ పరిస్థితులు మారే సమయము ఆసన్నమైనది. ప్రభు నిన్ను దీవించే సమయము ఆసన్నమైనది. నీవు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభు నీ జీవితంలో నూతన కార్యం జరిగించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని విషయాలు పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మొదటి సమయల గ్రంథం 30వ అధ్యాయం 60వ వచనంలో దావీదు జీవితంలో ఒక భయంకరమైన సంఘటన ఎదురైంది. దావీదు శత్రువులను జయించి దావీదు తన అంతఃపురానికి వచ్చుచున్నప్పుడు తన యొక్క పురములో ఉన్న తన కుటుంబాన్ని, ప్రజలను, సిగ్లోగును, సమస్తమును శత్రువులు కాల్చివేశారు. శత్రువులు దావీదు సామ్రాజ్యాన్ని బూడిది చేసేశారు. అలాంటి సమయంలో దావీదు ప్రక్కకున్న, దావీదుతో ఉన్న దావీదు యొక్క సైనికులు దావీదును బలపరిచి, దావీదును ధైర్యపరిచి ముందుకు నడిపించవలసిన తనతో ఉన్న తన ప్రజలు రాళ్లతో రువ్వి దావీదును చంపాలి అనుకున్నారు, దావీదును కొట్టాలి అనుకున్నారు. గమనించండి, కొన్నిసార్లు మనతో ఉన్న వారే మన మీదికి రాళ్ళు విసురుతా ఉంటారు, మన మీదికి మాటలను విసురుతా ఉంటారు. నీతో ఉంటారు, నీతో తింటారు, నీతోనే జీవిస్తారు, నీతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు, నీ మీద రాళ్ళను విసురుతా ఉంటారు. అలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడే ఈ సమయంలో నాకు ఆధారమని చెప్పి దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ఎఫోదును ధరించుకొని యెహోవా యొద్ద విచారణ చేసి ఇశ్రాయేల్ యొక్క అమాలేకులను ఓడించి తిరిగి తన స్వాస్థ్యమును పొందుకున్నాడు. అక్కడ ఉన్న మాట ఆత్మీయులారా, దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీ పరిస్థితుల మధ్యలో నీ చుట్టూన్న వాళ్ళు నిన్ను నిందించినప్పుడు, నీ చుట్టూన్న వాళ్ళు నిన్ను నిరాశపరిచినప్పుడు, నీ చుట్టూన్న వాళ్ళు నిన్ను రాళ్లతో కొట్టి మాటలతో గాయపరుస్తున్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభువా, నీవు తప్ప నాకు ఆధారం ఎవరు లేరు ప్రభువా, నీవే నా ఆశ్రయం ప్రభువా అని దేవుని బిడ్డ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఒకవేళ నువ్వు ఒంటరి స్థితిలో ఉన్నావా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నిరాశ కలిగిన స్థితిలో ఉన్నావా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. గాయపడ్డ స్థితిలో ఉన్నావా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. అందరి చేత తృణీకరించబడుతున్నావా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. అందరి చేత విసర్జించబడుతున్నావా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఒకవేళ అందరూ ఉన్నా ఏకాకిగా ఒంటరి బ్రతుకులో ఉన్నావా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఎందుకు నువ్వు నిరాశపడుతున్నావు, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? దావీదుతో ఉన్న సైనికులు, దావీదు అన్నం పెడితే తిని మరి బలం తెచ్చుకున్న ఆ సైనికులే దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం నీకోసమే. నీ అన్నదమ్ములు మారినా, అక్క చెల్లెళ్ళు మారినా, తోడబుట్టిన వారు మారినా, నీ బంధువులు మారినా, స్నేహితులు మారినా, నీ బలగమే మారినా, మారని ప్రభు నీతో ఉన్నాడు. ఆ మంచి దేవుడు నీతో ఉన్నాడు. యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న ప్రియ చెల్లి,
తమ్ముడు అన్న అమ్మ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఒకవేళ నీ పరిస్థితుల మధ్యలో కొట్టబడుతున్నావేమో, గాయాల పాలైనావేమో, నిరాశతో ఉన్నావేమో, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నావేమో, నీ కళలు కూడా కాలి బూడిదైపోయినాయేమో, ధైర్యం తెచ్చుకో. యెహోవాను బట్టి, నా ప్రభును బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ప్రభు నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని అతడు దావీదు వెళ్లి యుద్ధం చేసినాడు, విజయాన్ని పొందుకున్నాడు, అన్నిటినీ సమకూర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటావో నీ పరిస్థితులు మార్చబడతాయి. నీ జీవితంలో ఊహించని గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. రెండో విషయము దేవునికి స్తోత్రం. రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 15:8 ఆసా అన్న రాజున్నాడు. ఆసా దేవుని యందు యథార్థత కలిగి దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతున్నాడు. దేవుని వైపు చూస్తూ బ్రతుకుతున్నాడు. దేవుడే తనకు ఆధారమని బ్రతుకుతున్న ఆసా జీవితంలో వ్యతిరేక పోరాటం ఎదురైంది, వ్యతిరేక సమస్య ఎదురైంది. ఆత్మీయులారా, కొన్ని పోరాటాలు నీ మనసులో జరుగుతాయి, కొన్ని పోరాటాలు నీ ఇంట్లో జరుగుతాయి, కొన్ని పోరాటాలు నీ అంతరంగంలో జరుగుతాయి. నీ పోరాటం ఏ పోరాటమైనా ఈరోజు చెప్తున్నా సహోదరి సహోదరుడా, ఆసా జీవితంలో పోరాటం ఎదురైనప్పుడు ఆసా తన బలం మీద ఆధారపడలే, తన యొక్క శక్తి మీద ఆధారపడలే, యెహోవాను బట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఆసా రాజు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అక్కడ దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ ఆసా నా దేవుడే నా ధైర్యం చెప్పగలుగుతావా బిడ్డ? ఈరోజు నా ప్రభువే నా ధైర్యం, నా ప్రభువే నా సహాయకుడు, నా ప్రభువైన నాదరించేవాడు, నా ప్రభువే నాకు అద్భుతం చేసేవాడు. నువ్వు ఈరోజు చెప్పాల్సింది దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ చరిత్ర మారుతుంది, నీ స్థితి మారుతుంది, నీ పరిస్థితులు మారుతాయి, నువ్వు దీవెనకరంగా మారుతావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నీవు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇక్కడ ఆశా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, తన పరిస్థితులు మార్చబడ్డాయి. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని సూటి అనితో మాట్లాడుతున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, అప్పుడు నా ప్రభు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. గమనించండి, దావీదు నిరాశపడ్డాడా? నిరాశపడలేదే. ఆసా నిరాశపడ్డాడా? నిరాశపడలేదే. మరి నువ్వెందుకు నిరాశపడుతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ దేవుడైన యెహోవా నీ పక్షంలో నిలబడేవాడు ఆయన, నీ పక్షంలో యుద్ధము చేసేవాడు ఆయన. ధైర్యం తెచ్చుకో దేవుని బట్టి. ఈరోజు ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆశా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని అడుగులను ముందుకు వేసినాడు. అడుగులను ముందుకు వేసి తను ముందుకు వెళ్ళినప్పుడు దేవుడే ఆశాకు జయాన్నిచ్చినాడు. దేవుడు ఆశాను ఆశీర్వదించినాడు. ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా, నీ అడుగులు తడబడుతున్నా, ఒకవేళ నువ్వు కృంగిపోతున్నా, నిరాశతో నువ్వు కుప్పగులుతున్నా, లేచి నిలబడు. నా ప్రభువా నిన్ను బట్టి కదా ప్రభువా నేను బ్రతుకుతున్నదని ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను ఆదరించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడోది న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో ఇస్రాయల్ ఓడిపోతున్న సమయంలో, ఇస్రాయల్ నలిగిపోతున్న సమయంలో ఇస్రాయేలీయులు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. ఇస్రాయల్ అంటే పోరాడి గెలిచిన వారు, దేవుని నిబంధనలో ఉన్నవారు, దేవుని చేత ఎన్నిక చేయబడ్డవారు, ఇస్రాయేలు వాగ్దానం చేయబడిన వారు. పరిస్థితుల వలన వారు నిరుత్సాహపడుతున్నప్పుడు దేవుని యొక్క కృప వారిని బలపరిచింది. వారు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. ఈరోజు ఆత్మీయులారా, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇస్రాయేల్ దేవుని పిల్లలు కదా, ఆ పిల్లలు నిరాశపడ్డప్పుడు, ఇదిగా మేము ఓడిపోతాము, మేము కృంగిపోతున్నాము అని నిరాశపడుతున్నప్పుడు వారు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. కనానుకు నడిపించిన మా దేవుడు, మమ్మలను బలపరిచిన మా దేవుడు, హస్తాన్ని తోడుగుంచిన దేవుడు, మా పక్షంలో యుద్ధం చేసిన దేవుడు, మా పక్షంలో రాజులను శత్రువులను ఓడించిన దేవుడు మాతో ఉన్నారు అని ధైర్యం తెచ్చుకున్నారు. ఈ రోజున నీ ఆత్మీయ యాత్రలో, ఇస్రాయేల్ ఆత్మీయ యాత్రలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. నీ ఆత్మీయ యాత్రలో ఒడిదొడుకులున్నా, ఓటమి ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, నా ప్రభువా నువ్వు నాకున్నావయ్యా, నా ప్రభువా నాతో నిలబడయ్యా, నా ప్రభువా నన్ను బలపరచు. నీ ఆత్మీయ యాత్రలో ఒకవేళ నువ్వు గమ్యానికి వెళ్ళాలని ప్రయాణం స్టార్ట్ అయింది,
పెను తుఫానుల మధ్యలో నీ ప్రయాణముందా? అలల మధ్యలో నీ ప్రయాణముందా? కొట్టబడుతున్నట్టుగా నీ ప్రయాణముందా? నువ్వు ఎలాంటి ప్రయాణములో ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. మమ్మల్ని గమ్యానికి నడిపేవాడు మాతో ఉన్నాడు. మా పక్షాన యుద్ధం చేసేవాడు మాతో ఉన్నాడు. మాకు సహాయం చేసేవాడు మాతో ఉన్నాడని దేవుని బట్టి ఇశ్రాయేల్ ప్రజలు ధైర్యం తెచ్చుకున్నారు. ఈరోజు నన్ను ఎవరు నడిపించలేకపోతున్నారు? నా ఆత్మీయ యాత్రలో అందరు నా చేయి విడిచిపెట్టినారు. అలాంటి నిరాశ కలిగి బ్రతుకుతున్నావేమో, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ ప్రయాణంలో ఎన్నో మూల మలుపులున్నాయి కావచ్చు, ఎన్నో లోయలున్నాయి కావచ్చు, ఎన్నో కొండలున్నాయి కావచ్చు, ఎన్నో నిందలున్నాయి కావచ్చు, ఎన్నో అవమానాలున్నాయి కావచ్చు. దేవుని బిడ్డ, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు బిడ్డ? నీ ఆత్మీయ యాత్రలో అంతా కన్నీళ్ళే అనుకుంటున్నావు కావచ్చు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ధైర్యం తెచ్చుకో అంటున్నాడు నా ప్రభు. ధైర్యం తెచ్చుకో ప్రియ చెల్లి, తమ్ముడు ధైర్యం తెచ్చుకో, అమ్మా నువ్వు కూడా ధైర్యం తెచ్చుకో అమ్మా. నీ ఆత్మీయ యాత్ర అంతా ఫెయిల్యూర్స్ గా ఉండొచ్చు, ఓడిపోతున్నట్టుగా ఉండొచ్చు, కించపరచబడుతున్నావు కావచ్చు, తృణీకరించబడుతున్నావు కావచ్చు, నెట్టివేయబడుతున్నావు కావచ్చు, నలిగిపోతున్నావు కావచ్చు. ఇశ్రాయేలీయులు గమ్యానికి వెళ్ళాలి, వారు నిరాశతో ఉన్నప్పుడు నా ప్రభు అన్నారు ధైర్యం తెచ్చుకోమన్నప్పుడు వారు ధైర్యం తెచ్చుకొని నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దావీదు జీవితాన్ని చూచినావు. సిగ్లోకు తరలబడ్డప్పుడు అందరు రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు అతడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, యెహోవాను బట్టి. ఆసారాజు యెహోవాను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తన పోరాటాల మధ్యలో. ఇశ్రాయేల్ వారి ఆత్మీయ యాత్రలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. నీవు కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నా చేయి విడువడు, నా ప్రభు నన్ను మరచిపోడు అని నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగో విషయం ఆత్మీయులారా, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఎజ్రా అన్న భక్తుడు, దేవుని సేవకుడు, దేవుని పని చేయటలో ధైర్యం తెచ్చుకున్నాడంట. నా ద్వారా ఈ మందిరం కట్టబడాలి, నా ద్వారా పని జరగాలి, నా ద్వారా దేవుని నామం గణపరచబడాలని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని పని జరిగించినాడు. ఆలోచించండి, నీ ద్వారా ఈ భూమి మీద ఏదో ఒక ఘనమైన పని జరుగునుగాక. హల్లెలూయా. నీవు దేవుని పని చేయటకు ధైర్యం తెచ్చుకో. దేవుని పని అనగానే నీలో ఒక నిరాశ కలుగుతుంది, సాక్ష్యం చెప్పడానికి ఒక నిరాశ. ఒకవేళ నీ ఆత్మ జీవితంలో పాడాలనుకుంటున్నావు కానీ నిరాశతోనే ఉన్నావు, నువ్వు సేవలో వాడబడాలనుకుంటున్నావు నిరాశతోనే ఉంటున్నావు, ఈరోజు ధైర్యం తెచ్చుకో. ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఏమని దర్శిస్తున్నాడు తెలుసా? ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు. అవును సహోదరి సహోదరుడా, నువ్వు ధైర్యం తెచ్చుకో. ప్రభు ఆత్మ సూటిగా నీతో మాట్లాడుతుంది. యెహోవాను బట్టి ఎజ్రా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని తన ముందున్న పనిని జరిగించినాడు. నీ ముందు ఎంతో పని ఉంది కానీ నువ్వు పని చేయలేకపోతున్నావు. దేవుని పని నీ ద్వారా జరగాలి. ఒక పాడే బిడ్డగానా, ప్రకటించే బిడ్డగానా, సాక్ష్యం ఇచ్చే బిడ్డగానా, ఇతరులకు కౌన్సిలింగ్ ఇచ్చే విషయంలోనా, దేవా నన్ను వాడుకో. ఎజ్రా దేవుని పని విషయంలో ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవుని పని నా ద్వారా జరుగుతాయి అని ఒక గొప్ప ధైర్యం తనలోనికి వచ్చింది. ఈ రోజున నువ్వు వింటున్న ఈ వాక్యం నిన్నే దేవుడు సూటిగా దర్శిస్తూ బలపరుస్తున్నాడు. ప్రభుని అడుగు ఏమనంటే, అయ్యా నిన్ను బట్టి అయ్యా నేను ధైర్యం తెచ్చుకుంటా, నిన్ను బట్టి ప్రభువా నేను జీవిస్తా ప్రభువా, నీ నా ద్వారా నీ పని జరగాలి డాడీ అని నువ్వు ప్రభుతో ఒక నిబంధన చేసుకో. నువ్వు పని కోసం నియమించబడ్డావు, నువ్వు దేవుని రాజ్యం కోసం నియమించబడ్డావు. ఇక్కడ ఎజ్రా దేవుని పని చేయటకు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంత గొప్ప మాట అండి. తన పని కాదు, దేవుని మందిరం కట్టాలి, దేవుని పని నేను జరిగించాలి. అవును బిడ్డ, నీ పని చేస్తున్నావు, ఎంతో శ్రద్ధగా చేస్తున్నావు, దేవుని పని నీ ద్వారా జరుగుతుందా? దేవుని పని నీ ద్వారా కొద్ది గొప్పనైనా జరుగుతుందా? ఆలోచన చేయి. నీ పని కోసం పరిగెత్తుతున్నావు, నీ పని కోసం ఆరాట పడుతున్నావు, నీ పని కోసము ఎంతో కష్టపడుతున్నావు. దేవుని రాజ్య వ్యాప్తి కోసం నువ్వు పని చేయడానికి ధైర్యం తెచ్చుకో. నీకు దేవుని పిలుపు ఉంది, దేవుని సమర్పించుకున్న బిడ్డవు నువ్వు, దేవుని కోసం వాడబడే పాత్ర నువ్వు. ప్రభు నన్ను వాడుకో అని ప్రభును అడుగు, దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఐదో విషయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో
దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో దానియేలు దగ్గరికి దేవదూత వెళ్లి దూత దానియేలుతో చెప్తుంది, నేను నిన్ను దృఢపరచబోతున్నాను, నిన్ను నిలబెట్టబోతున్నాను, నువ్వు ధైర్యం తెచ్చుకో అని దేవదూత ధైర్యపరిచిందండి దానియేలును. అప్పుడు దానియేలు లేచి నిలబడ్డాడు. ఈ ఆత్మీయ విషయాన్ని, ఈ ఇక్కడున్న సందర్భాన్ని నువ్వు గ్రహించాలి. ఒక గొప్ప ప్రవక్త దానియేలు, సింహాల నోళ్లను మూసినవాడు దానియేలు, చాలా బలమైన శక్తి కలిగిన పెద్ద ప్రవక్త దానియేలు, అతడు సడలిపోయినప్పుడంట దేవదూత వచ్చి ధైర్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, గొప్ప మాట. ఏలియా బలహీనమైనప్పుడు దూత వచ్చి భుజం తట్టింది. పౌలు పేతురు చెరసాలు ఉన్నప్పుడు దేవదూత వచ్చి చెప్పులేసుకో అయ్యా పేతురు గారు లేచి నిలబడమని చెప్పింది. ఈ రోజున నీవు కూడా ధైర్యం తెచ్చుకో. దానియేలు ధైర్యం తెచ్చుకొని లేచి నిలబడ్డాడు, బలం తెచ్చుకున్నాడు, దేవుని కోసం ప్రకాశించినాడు దానియేలు. బబులోను సామ్రాజ్యాన్ని హడలాడించిన వ్యక్తి దానియేలు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఒక దానియేలు ఆత్మ కలిగి బ్రతుకుదువుగాక. దానియేలు గురించి రాజులు అన్యరాజులు చెప్పిన మాట, దేవుని ఆత్మ కలిగిన మనుషుడు, ముమ్మారు ప్రార్థించే వ్యక్తి, విశ్వాస వీరుడైన వ్యక్తి, దేవునికి స్తోత్రం కలుగును గాక, సింహాల నోళ్లను మూసిన వ్యక్తి, అంత శక్తితో నిలబడ్డాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవదూత వెళ్లి దానియేలును బలపరిచింది. ధైర్యం తెచ్చుకోమన్నప్పుడు అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఎందుకో నీకు ఒక నిరాశ కలిగింది, నాకెవరు లేరు, నేను ఒంటరి దానను, ఒంటరి వాడను, నా జీవితం వేస్ట్ అయిపోయింది, నా కలలు చెదిరిపోయినాయి, ఎవరి కోసం నేను బ్రతకాలి, ఎందుకోసం నేను బ్రతకాలి, దేనికోసం నేను బ్రతకాలి అని ఒక నిరాశ నిన్ను వెంటాడుతుంది కావచ్చు. ఈరోజు ఆ నిరాశలో నుండి బయటికి రా, ధైర్యం తెచ్చుకొని యెహోవా పని చేయటకు పూనుకొనుము, ఆయన నీ కార్యమును సఫలపరచును అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆరో విషయం, మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో యాకోబు సంతతి వారలారా మీరు ధైర్యం తెచ్చుకోండి అని వాక్యం సెలవిస్తుంది. యాకోబు సంతతి వారలారా మీరు ధైర్యం తెచ్చుకోండి అన్నప్పుడు ఆ ప్రజలు ధైర్యం తెచ్చుకొని భయాన్ని వీడి బయటికి వచ్చినారు. భయం అనే బంధకములో వారున్నప్పుడు దేవుని యొక్క వెలుగు వచ్చి, దేవుని ఆత్మ వచ్చి వారిని బలపరిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఆ ఆత్మ, ఆ పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు కూడా ధైర్యం తెచ్చుకోమని. యాకోబు సంతతి భయముతో ఉన్నప్పుడు, భీతితో ఉన్నప్పుడు, నిరాశతో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ వారిని బలపరచగా వారు విజయం వైపు అడుగులు వేస్తున్నారు. దేవునికి మహిమ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో, నాతో, మనతో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద తన మనసు నిలుపునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడంట. యాకోబు సంతతికి ధైర్యాన్ని ఇచ్చినవాడు, యాకోబును ధైర్యపరిచినవాడు, యాకోబును బలపరిచినవాడు. ఎందుకు యాకోబు కోసం మాట్లాడుతున్నాడంటే, అతడు నిరాశతో వెళుతున్న ఆ ప్రయాణంలో యాకోబుకు దేవుడు దర్శనమిచ్చినాడు, ధైర్యపరిచినాడు, పరలోక దర్శనాన్ని చూపించినాడు. యాకోబు మరి మందిరానికి మూలరాయి వేసినాడు, 10వ భాగాన్ని ప్రభుకు సమర్పించినాడు, ఉన్నతమైన ఇస్రాయేల్ గా మార్చబడ్డాడు. ఈరోజు నువ్వు ఎందుకు నిరాశ పడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆలోచన చెయ్యి. నీ విశ్వాస యాత్రలో ధైర్యం తెచ్చుకో అని ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు, సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. మరొక మాట చెప్తున్నాను సహోదరి సహోదరుడా, మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో అక్కడ భర్తమై ఉన్నాడు. 46వ వచనం నుండి 52వ వచనం వరకు చూస్తే, అతడు దావీదు కుమారుడు అని కేకలు వేసినప్పుడు అనేకులు ఆయనను ఊరుకోమన్నారు, గద్దించినారు, త్రోసేసినారు. గాని ఆ యొక్క భర్తమై ఇంకా ఎక్కువగా కేకలు వేసినారు. అయితే అక్కడ జరిగిన గొప్ప విషయము ఆత్మీయులారా, ఆ యొక్క ప్రజలు తన శిష్యులైన
మరి 12 మంది వచ్చి ఏమన్నారు తెలుసా, ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో అని చెప్పినారు. ప్రైజ్ ద లార్డ్. ఒక గొప్ప మాట ఏంటంటే ధైర్యం తెచ్చుకున్నాడు అతడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేను గుడ్డివాణిగా వచ్చాను, చూపు పొందుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తానని ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజు నాలో ఒక గొప్ప కార్యం జరుగుతుందని ధైర్యం తెచ్చుకున్నాడు. నా పరిస్థితులు మారుతాయని ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నా ఆత్మీయులారా భర్తమై ధైర్యం తెచ్చుకున్నాడు ఒక గుడ్డివాడు. ఏదో ఒక అద్భుతం కోసం నేను ఇక్కడికి వచ్చాను, నేను చూపు పొందుకొని వెళుతానని ఆ యొక్క శిష్యులు ధైర్యం తెచ్చుకోమనగానే వాడు దిగ్గున లేచి బట్టను పారవేసి తనకున్న పాత స్వభావాన్ని తీసివేసి నా ప్రభు దగ్గరికి వెళ్ళినాడు. ఎందుకు ఈ వాక్యాన్ని నేను గుర్తు చేస్తున్నాను తెలుసా, అతడు నిరాశతో కృంగిన స్థితిలో అలాంటి పరిస్థితుల మధ్యలో అతడు ఉన్నప్పటికీ ఈ రోజు ప్రభు నన్ను పిలుస్తున్నాడని ధైర్యం తెచ్చుకున్నాడు. తను ధైర్యం తెచ్చుకొని నా ప్రభు దగ్గరికి వెళ్లి చూపు పొందుకున్నాడు. ఈ రోజు నువ్వు విన్నావు, ఆసా ధైర్యం తెచ్చుకున్నాడు, దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు, ఇస్రాయేల్ ప్రజలు వారి ఓటమి జీవితంలో ధైర్యం తెచ్చుకున్నారు, ఎజ్రా దేవుని పని జరిగించుటలో ధైర్యం తెచ్చుకున్నాడు, యాకోబు సంతతి వారిని దేవుని ఆత్మ ధైర్యపరచగా ధైర్యం తెచ్చుకున్నారు, ఇక్కడ భర్తమై కూడా ధైర్యం తెచ్చుకున్నాడు. అయితే నువ్వెందుకు అధైర్యపడుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు కృంగిపోతున్నావు, నువ్వెందుకు నిస్పృహకు లోనైతున్నావు, ఎందుకు అలా? జీవం గల వాక్యం చెప్తుంది, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, నీ భయములో నుండి బయటికి రా, నీ కన్నీళ్లలో నుండి బయటికి రా, నీ సమస్యల నుండి బయటికి రా, వాగ్దానాల వైపు చూడు. ఈ వాక్యం నిన్ను బ్రతికించేది, ఈ వాక్యం నిన్ను స్థిరపరిచేది, ఈ వాక్యం నిన్ను దృఢపరిచే వాక్యం నువ్వు వింటున్నావు కదా, ధైర్యం తెచ్చుకో. లోకులు కాకులై నిన్ను పొడిచిన, లోకులు నిన్ను రాళ్లతో రువుతున్నా, లోకులు నిన్ను రిజెక్ట్ చేస్తున్న ప్రభును బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు యోబు అంటున్నాడు, నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తున్నది అన్నాడు. అందరు విడిచిపోయారు యోబును, అంత కుళ్ళిపోయింది యోబు, ఆశ అంత వెళ్ళిపోయింది, నిరాశ పడలేదండి, బూర్దిలో కూర్చున్నాడు, కోటేశ్వరుడు భికారిగా మారిపోయాడు, కానీ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఆరోగ్యం పోయినా ఆస్తి పోయినా అన్ని పోయినా ధైర్యం తెచ్చుకో బిడ్డ, దేవుడే నీతో ఉన్నాడు, తిరిగి నీకు సమకూర్చేవాడు, తిరిగి నీ చేతికిచ్చేవాడు, తిరిగి నిన్ను దీవించేవాడు, నీ తలపైకెత్తేవాడు, నీ నోటి నిండా నవ్వించేవాడు, నీ దుఃఖ దినాలు సమాప్తం చేసేవాడు, నిన్ను బలపరిచేవాడు. ఆయన కృప నీ సంతతి మీద ఉండును గాక, ఆయన కృప నీ పై ఉండును గాక. దేవునికి మహిమ. ఈ వాక్యం నేను బలపరిచిందని నేను విశ్వసిస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ధైర్యం తెచ్చుకో. మనుషులను చూడకు, పరిస్థితులను చూడకు, ఎదురుగున్న పోరాటాన్ని చూడకు, ఆ పోరాటంలో విజయించిన ప్రభు వైపు చూచి ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేయని విన్న ప్రతి వారి జీవితంలో ఈ వాక్యవాన్ని ప్రభావితము చేయను గాక. యేసయ్య నామములో ప్రార్థించి పొంది నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యం నీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయి. ఈ వాక్యం విన్న తర్వాత చక్కటి కామెంట్ నీకు తోచిన విధంగా పెట్టి దేవుని గణపరచు. సబ్స్క్రైబ్ చేసుకో ఈ ఛానల్. దేవుని దీవించును గాక. ఆమేన్.